కొట్టేస్తాడా? కొట్టడం ఏంటి, ఇరక్కుమ్మేస్తాడు చూడు. సౌమ్య, నేను వచ్చేసా. ఏచి చేతిరా. సారీ బ్రో, చాలా లేటు. పో పంచుడు, పో పో. నేను వచ్చేసా. ఊళ్ళో అందరినీ కొట్టి పారేసి వచ్చానని చెప్పావు, ఇప్పుడు ఇక్కడ తన్నులు తింటున్నావు. అది కళ, ఇది నిజం. నీతో నిన్నే చెప్పాను కదా, నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు, అతి తెలివితేటలు ప్రదర్శించుకో అని. నేనేమో నువ్వు కోడ్వర్డ్లో కాపాడు అని చెప్పావు అనుకున్నాను. రేయ్, నిన్ను క్షమించి వదిలేశాను కదా, మళ్ళీ మళ్ళీ వచ్చి దెబ్బలు తింటావేంటి? ఏలేదు బ్రో, నేను సౌమ్యతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఎంత కొట్టినా వచ్చావంటే హీరో వీరా. మన మధ్య ఏంటి బ్రో? వదిలేయమ్మా, వీడా ఇప్పుడు ముఖ్యం. నాకు గోదావరి అన్న చెంది, తన్నే పెళ్లి చేసుకుంటాను. గోదావరి. ఏంటి? ఏం లేదు బ్రో, కొంచెం నా ఉద్దేశం అది కాదు. మీరు బ్రో బ్రీ బ్రో బ్రీ అన్న వద్దిన బ్రో. నువ్వు కాస్త మోసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏంట్రా నీ ప్రాబ్లం? ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తున్నారు బ్రో, మనసులోంచి బాగా ఫీల్ అయ్యి రొమాంటిక్ గా చెప్పండి బ్రో. రొమాంటిక్ గానా? ఇది మాసు, ఇది అందరికీ తెలుసు. రొమాన్స్ రొమాన్స్ రొమాంటిక్ గా ఎప్పుడు చూడు. ఈ నిప్పు సాక్షిగా, ఈ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఈ నీరు సాక్షిగా, ఈ గాలి సాక్షిగా, మా అమ్మ సాక్షిగా, యముడు సాక్షిగా, ఈ యముడు గోదావరిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఈ టక్కర్ని మక్కరి చేసావు అంతేనా మాయ? అవును బంగారు కోడి, నా 14 ఏళ్ల తపస్సుకి వరానివి నువ్వు. నన్ను పెళ్లి చేసుకుంటావా? రే, రొమాన్స్ ని చెడగొట్టుకురా. సారీ, కొంచెం ఎమోషనల్ అయ్యాను. యు కంటిన్యూ కంటిన్యూ. గోదావరి గారు, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? త్వరగా ఇష్టమని చెప్పాయి, తీసుకో. థ్యాంక్స్, ఒక్క నిమిషం.